शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीचतुर्मुखब्रह्मदेवाय नमः ॐ श्रीलक्ष्मीगणपतये नमः ॐ श्री दुर्गादेव्ये नमः ॐ श्री अरुणाचलेश्वराय नमः ॐ श्री स्वर्णाकर्षणकालभैरवायै नमो नमः ॐ दिगम्बराय विद्महे सिंहवाहनाय धीमहि తన్నో భీషణాళభైరవ ప్రచోదయాతు ఓం శాముండి చాముండీ శక్తిదేవ్యే నమోస్ ఓం నమో వ్రాతపదయే నమో గణపతయే నమో ఓ ప్రపదయే నమస్తే అస్సు లంబోదరాయ ఏకదంత విఘ్న వినాశి శివసుతాయ వరదమూర్త నమో నమీ ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్ అందరికీ స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మణుల అందరిపైనను శ్రావణ మాసంలో ద్వితీయార్థంలో భీషణ కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సు ఉండాలని కోరుకుందాం అలాగనే మనకు ఆగస్టు ముప్పై ఒకటో తారీఖున వరసిద్ధి వినాయక చవితి పండగ ప్రేక్షకులకందరికీ కూడా వినాయక చవితి పండగ శుభాకాంక్షలు అందరము కూడా ఏ ఏ వృత్తులైతే చేస్తున్నామో వృత్తి ఉద్యోగ వ్యాపార సకల కార్యక్రమాల్లో ఆటంకాలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్య ప్రాప్తిని కలిగించాలని ఆ లంబోదరుడైనటువంటి విఘ్నేశ్వర స్వామిని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం అలాగనే ఈ ఆగస్టు నెల పదహారవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రాహు సంచార స్థితి వృషభ రాశిలో కుజ సంచార స్థితి కర్కాటక రాశిలో రవిశుక్ర స్థితి సింహరాశిలో బుధ సంచార స్థితి తులారాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో శనైర స్వామి స్వక్షేత్రంగా ఉంటూ వక్రీకరించి ప్రయాణ గమనం జరుగుతూ ఉంది మీనరాశిలో దేవగురు బృహస్పతి స్వక్షేత్రకంగా సంచారం చేయడం జరుగుతుంది అంటే ద్వితీయార్థ ప్రారంభకాల సమయంలోనే విశేషంగా రెండు పెద్ద గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం అలాగనే పద్దెనిమిదవ తారీఖున సింహరాశిలోకి సూర్యుడు రవి సంచారం అవడము స్వక్షేత్రంలోకి అవ్వడం ఇరవై ఒకటవ తారీఖున కన్యరాశిలోకి బుధుడు సంచార స్థితిలో ఉండడం అంటే గతంలో రెండు గ్రహాలు తర్వాత గ్రహ గమనాలు రెండు గ్రహాలు నాలుగు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండడం వలన అందరికీ శుభం యోగం అని చెప్పి గమనించగలగాలి కన్యరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తా నక్షత్రంలోని ఒకటి రెండు పాదము కలిపితే కన్యరాశి అవుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం అవుతుంది అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం టో పి పు ష అణ పో అక్షరాల వారందరూ కూడా కన్యా రాశి జాతకులే రాశి యొక్క అధిపతి బుధుడు వీరికి ధన వాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన స్వయం నిర్ణయం ఆమోదయోగ్యమైతే అందరికీ మంచిది అనిపిస్తే తీసుకోండి లేకపోతే సలహాలు తీసుకునే ప్రయత్నం చేయండి ధనం సమయం వృధా కాకుండా ఉండే అవకాశాలు అధికంగా ఉంటాయి పంచమ స్థానంలో శేనేశ్వర స్వామివారు స్వక్షేత్రకంగా ఉంటూ వక్రీకరించుస్తూ సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన దంపతులకు పుత్రిక సత్సంతాన స్థితి పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లల యొక్క కెరియర్ని అభివృద్ధి పరచడంలో విజయం మీ సొంతం కాబోతుంది సప్తమంలో దేవగురు బృహస్పతి సంచారం స్వక్షత్రకంగా సంచారం చేయడం వలన విదేశాలకు వెళ్ళాలని విదేశీ చదువులు కానీ విదేశీ పెట్టుబడులు ఆకర్షించడంలో నిత్య వృత్తి ఉద్యోగ వ్యాపార కార్యక్రమంలో ఆనందకరమైనటువంటి ఆధ్యాత్మికంగా మీ జీవితం ఆనందకరం అని చెప్పి చెప్పగలగాలి అష్టమంలో రాహు ఉండడం వలన నిత్యము మీ పైన శత్రువుల యొక్క చూపులు శత్రువుల యొక్క ప్రభావం అధికంగా ఉంది డబ్బులు ఇచ్చారా తిరిగిరావు తెచ్చుకున్నారా సరైన సమయానికి ఇవ్వలేక అనేక రకాల ఇబ్బందుల చేత సమయం ధనం స్థిరాస్తులు కరిగిపోయే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త భాగ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అవసరంగా ఉండాలి మూడో వ్యక్తుల మాటలు విన్నారా మీ ఈ యొక్క సంసారంలో అనేక రకాల సమస్యల సుడిగుండడానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి భూములు గృహాలు క్రయ విక్రయాలకు అంత సరైన సమయం కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి లాభస్థానంలో ఆత్మకారకుడు రవి కళత్రకారకుడు శుక్రుడు ఉండడం వలన వ్యాపార వ్యవసాయ వాణిజ్య కార్యక్రమాల్లో నూతనమైన ఆలోచనలతో మంచి అవకాశాలు రాబోతున్నాయి దానిని వ్యక్తిగతంగా తీసుకొని ముందుకు తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వ్యయంలో బుధుడు సంచారం చేయడం వలన ఏదైనా స్వదహగా తెలిస్తేనే చేయండి తెలియకపోతే తెలుసుకునే ప్రయత్నం చేయండి మూర్ఖత్వంగా చేశారా ద సమయం ధనం రెండు వృధా అవ్వడమే కాకుండా శిరోభారంతో అనారోగ్యమైన పరిస్థితి మీ సొంతమయ్యే అవకాశాలున్నాయి అలాగా ఉత్తరాయణ క్షేత్రంలో పుట్టిన జాతకులు రాజకీయాలు సేవారంగాలు డాక్టర్లు వైద్య ఉత్పత్తి రంగ కార్యక్రమాలు చేసేవారికి వ్యవసాయ ఉత్పత్తులకు అలాగనే కాంట్రాక్ట్ రంగాల వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి వీరికి అగ్ని సంబంధమైనటువంటి అంటే రక్తహీనత గుండెపోటు నరాల బలహీనత ఫ్లూస్ ఫ్లూస్ అంటే సీజనల్గా వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు అవకాశాలున్నాయి హస్తానక్షత్రపున జాతకులు అడ్వకేట్లు లాయర్లు గృహ నిర్మాణ వ్యాపార కార్యక్రమాలు చేసే వారికి ఆహార ఉత్పత్తులు హోటల్ రంగాలు అలాగనే చర్మ సౌందర్య వ్యాపారాలు చేసేవారికి చాలా మంచి కాలము వీరికి కాస్మెటిక్స్ సంబంధించినటువంటి వ్యాధులకు అంటే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు స్కిన్ ఎలర్జీలు ఊపిరితిత్తుల సమస్యలు థైరాయిడ్ దీర్ఘకాలికమైనటువంటి నరాల బలహీనత పరాలసిస్ వచ్చే వ్యాధులు అవకాశాలు ఉన్నాయి తస్మాత్ జాగ్రత్త చిత్తానక్షత్ర జాతకులు మేనేజర్లుగా ఉపాధ్యాయులుగా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ వస్తువుల యొక్క వ్యాపారాలు క్రయ విక్రయాలు రియల్ ఎస్టేటు స్టాకిస్టు బ్రోకర్లకు చాలా మంచి కాలము వీరికి ఆయుధాలతో కొరముట్లతో వీరికి వాహన ప్రమాదాలు వెన్నెముక సమస్యలు రక్తహీనత వ్యాధులు వచ్చే అవకాశాలున్నాయి తస్మాత్ జాగ్రత్త ఆగస్టు నెలలో ద్వితీయార్థంలో శ్రావణ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల్ని మనం ఒకసారి గమనించినట్లయితే పంతొమ్మిదవ తారీఖు శ్రావణ మాస కృష్ణపక్ష అష్టమి అలాగనే శుక్రవారము కృతికా నక్షత్రము రావడము చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది మనము గోకులాష్టమి కృష్ణాష్టమి అని చెప్పుకుంటాం మనమందరము కూడా కృష్ణ పరమాత్మ స్వామివారిని స్మరిద్దాం భగవద్గీతలో శ్లోకాలం చదువుదాం విందాం గురు యోగ్యతను పొందుదాం అలాగనే మనం ఆ రోజు భీషణ కాళభైరవ స్వామి వారిని కూడా స్మరించాలి అలాగనే ఇరవై ఏడవ తారీఖున శ్రావణ మాస కృష్ణపక్ష బహుళ అమావాస్య శనివారము మఖానక్షత్రము రావడం కారణం చేత భీషణ కాళభైరవ స్వామివారి యొక్క స్మరణ దీపము హోమము యోగదాయకం అని చెప్పి గమనించాలి అలాగనే ముప్పై ఒకటవ తారీఖున అంటే ఆగస్టు నెలలో చివరి రోజు మనకు భాద్రపదమాస శుద్ధ చవితి బుధవారము రావడము చాలా అరుదుగా గమనించగలగాలి అంటే వినాయకుడికి స్వామివారికి ఇష్టమైన రోజు బుధవారం రోజు ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారం రోజే రా వస్తుంది కనుక మనం అందరినీ అందరము వినాయక స్వామి యొక్క పూజలో పాల్గొందాం వీలైనంత వరకు చంద్ర అంటే ఆ రోజు చంద్రుడి యొక్క దర్శనం కాకుండా చూసుకునే మానవ ప్రయత్నం అన్నా చేయండి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే పర్యావరణ పరిరక్షణ కోసమై మనమందరం కూడా మట్టి గణపయ్యనే పూజన చేసుకుందాం రంగులు లేనటువంటి వినాయక స్వామికి పూజ చేసుకుందాం కలుషితము లేనటువంటి జలాలని మనం కాపాడుకుందాం పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యతగా భావించగలగాలి వినాయక స్వామి యొక్క నిమజ్జనం తర్వాత చెరువులు కుంటలు జల ప్రవాహాలు కలుషితం అవ్వడం వలన అనేక రకాలైనటువంటి నీటిలో ఉండేటువంటి చేపలు కానీ అనేక రకాలమైనటువంటి అవి మరణించడం జరుగుతుంది కనుక భావి తరాలకు మంచి ప్రకృతి పర్యావరణంతో కూడుకున్నటువంటి నీ నీటి గుంటలను చెరువులను భావితరానికి అందజేసే మానవ ప్రయత్నం మనం అందరము చేయాలి కలుషితము లేనటువంటి నీరుని కలుషితం లేనటువంటి చెరువులను మనం కాపాడుకునే మానవ ప్రయత్నం చేయగలగాలి కనుక మనమందరము కూడా ప్రకృతి పర్యావరణానికి అనుకూలంగా ఉండబడినటువంటి మట్టి గణపయ స్వామికి పూజ చేద్దాం ప్రకృతి ధర్మాన్ని కాపాడుకుందాం ప్రకృతికి అనుకూలంగా ఉందాం ప్రకృతితో మన జీవనాన్ని కొనసాగించే మానవ ప్రయత్నం చేద్దామని చెప్పి చిన్న విన్నపం కనుక ఈ విషయం విన్నవారందరూ కూడా గణపతిని కలుషితం తో కూడుకుంటారు అంటే రంగులు లేనటువంటి రసాయనాలతో లేనటువంటి వినాయకుని పూజ చేద్దామని చెప్పి చిన్న కోరిక చిన్న ఆకాంక్ష అని చెప్పి విన్నవించడం జరుగుతుంది అలాగనే మనము ఈ శ్రావణ మాసంలో ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనము శుద్ధ బహుళాష్టమి అమావాస్య రోజు గృహంలో భీషణ కాళభైరవ స్వామివారి ఛాయాచిత్రాన్ని లేక కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని గవ్వల చేత అలాగనే గోమతి చక్రాల చేత మనం పూజ చేసుకొని ఇది ఒక లక్ష్మీస్వరూపులకు పంచామృతలతో అభిషేకం చేసుకొని మనము గృహంలో ధనం ఎక్కడైతే ఉంచుకుంటామో అక్కడ ఒక తెలుపు లేక పసుపు రంగు క్లాతులో వీటిని పసుపు కుంకుమ గంధము అక్షంతులు జవాజి సెంటు పన్నీరు వాటిని చల్లుకొని మంచి కోరిక రాసుకొని మనం బీరువాలో పెట్టుకోగలిగితే మనకు సర్వత్ర జయమే కలుగుతుందని చెప్పి గమనించాలి మనము ఇంకను విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఇంటింటా కాళభైరవం అనేటువంటి కార్యక్రమాల్లో మనమందరం పాల్గొనాలి ప్రతి ఇంట అంటే సమస్యలు లేనటువంటి గృహము ఉండదు అలాగా జీవితకాలం అంతా సమస్యలతోనే కొట్టి అనేటువంటి ఏకైక కారణం చేత ప్రతి ఇంట్లో కాళభైరవ స్వామి యొక్క స్మరణ స్వామి యొక్క విగ్రహము కాళభైరవ స్వామి యొక్క కూష్మాండ దీపము సౌభాగ్య ముడుపును కట్టుకోవడం వలన మనకు అనంతమైనటువంటి సంపద కలుగుతుందని చెప్పి గమనించాలి అంటే కలియుగ కాలంలో చతుర్కాలార్చన కలిగినటువంటి ఏకైక భగవంతుడే కాళభైరవ స్వామివారు సూర్యోదయము అపరాన్నము సాయం సంధ్య అసుర సంధ్య నిషారాత్రి కాల సమయంలో ఎప్పుడు స్మరిస్తే అప్పుడు పలికి మన వెంట ఉంటూ మనకున్న అష్ట కష్టాన్ని తొలగించి అష్టైశ్వర్య విజయాన్ని కలిగించే స్వామివారే మన కాళభైరవ స్వామివారు కనుక కాళభైరవ స్వామివారిని స్మరిద్దాం కాళభైరవ స్వామి విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకుందాం కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందుదాం అని చెప్పి గమనించాలి అలాగనే ప్రతి నెలలో కాళభైరవ స్వామికి ఇష్టమైనటువంటి రోజులు నాలుగు ప్రతి శనివారము ప్రతి మంగళవారము శుద్ధాష్టమి బహుళాస్తమి పూర్ణిమ అమావాస్య తిథుల ఎందున మనము ఇంట్లో ఏం చేయగలగాలి అన్నట్టయితే ఇంటి నల్లా శుద్ధి పెట్టుకొని ఇంట్లో ఒక రూపకళం అనగానే అష్టదల పద్మాన్ని వేసుకొని గుమ్మ ఎర్రటి గుమ్మడికాయని కానీ తెల్లటి గుమ్మడికాయన కానీ లేదంటే కొబ్బరి సగభాగాన్ని కట్ చేసి అందులో పైన పైన కుంకుమ పోసి సమృద్ధిగా నూనె పోసి ఎనిమిది వైపులా ఒత్తిలు వేసి దీపాన్ని వెలిగించి ఆ దీపాన్ని నమస్కారం చేసుకోవడం వలన ఆ దీప లక్ష్మీ స్వరూపానికి నైవేద్యం పెట్టి మనం సేవలు చేయడం వలన సర్వత్రా శుభం కలుగుతుంది అలాగనే మనం ఇంట్లో విద్యార్థిని విద్యార్థుల కోసమైనా వివాహం కోసమైనా ఏ కార్యక్రమం అయితే అనుకుంటున్నామో ఒక ఎరుపు లేక పసుపు రంగు క్లాత్ను పరిచి అందులో పసుపు కుంకుమ గంధము అక్షంతలు సింధూరము విభూది అలాగనే విశేషమైనటువంటి సుగంధ పరిమళాలతో కూడుకున్నటువంటి జవాజులు కానీ సెంటు పన్నీర్లు అందులో వేసుకొని మంచి కోరికను రాసి అందులో పెట్టి ఎవరికైతే మనము విజయం సాధించాలనుకుంటున్నామో ఎనిమిది కోరికలకు తగ్గకుండా అరవై నాలుగు కోరికలకు మించకుండా వ్రాసి తీయని కొబ్బరికాయను అందులో పెట్టి మనము కాళభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి మనం నమస్కారం చేసుకొని ముడుపు కట్టాలి మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు అలాగే మాసాలు పన్నెండు కూడా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామివారు ఉంటారు కనుక ఆ కాళభైరవ స్వామి వారికి అలా ముడుపు కట్టుకొని ఎనిమిది రోజులు మన గృహంలో ఉంచుకొని తొమ్మిదవ రోజు ప్రవహించే నీటిలో కానీ చెరువుల్లో కానీ వేప రావి వెదరు అరటి వృక్షాల దగ్గర పెట్టి రాగలిగితే మనకు సర్వత్రా ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి గమనించాలి ఇదల్లా మాకు గృహంలో కుదరదు అనుకుంటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే ఈ కింది నెంబర్ మీరు సంప్రదించి మీ గోత్రనామాలు పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో ఇలాంటి స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ పేరుపైన సౌభాగ్య ముడుపును కూష్మాణ దీపాన్ని రూపకళాన్ని ఏర్పాటు చేసి కాళభైరవ హోమం చేసి మీకు ప్రసాదంగా స్వామివారి యొక్క పాదాల దగ్గర ఉండబడినటువంటి కంకణాలను కాళికీ చేయి కట్టుకునేటువంటి నరదృష్టి నివారణ చేసే కంకణాలను కాళభైరవ యొక్క స్వామి యొక్క డాలర్ని అలాగనే ఐదు రకాల ఒట్లను ఒక అక్షయ పాత్రను కూడా మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది కనుక ఆ ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించవచ్చు అలాగనే మనకు ఈ ద్వితీయార్థంలో బర్త్డే అంటే జన్మదిన కార్యక్రమాలు వివాహ వార్షికోత్సవ కార్యక్రమాలు చేసుకునేవారు తప్పకుండా ఏడాదికి ఒక్కసారి వస్తుంది కనుక ఇంటి నెల శుద్ధి పెట్టుకొని మీరు నూతన వస్త్రాలు ధరప చేసుకొని పూజా ఇష్ట ఇష్టదేవతలు పూజ చేసుకొని శక్త్యానుసారంగా గృహంలో వీలైతే మహాగణాధిపతి స్వామి వారి యొక్క పూజ లక్ష్మీ గణపతి పూజ ఒక రుద్రోహోమం చేసుకొని పది మందికి అన్న ప్రసాద వితరణ చేయండి మీకు సర్వత్రా శుభం కలుగుతుంది ఇలా కుదరలైనటువంటి వాళ్ళు ఈ కింద సంప్రదించినట్లయితే మీ మ్యారేజ్ డే కానీ బర్త్డే అని చెప్పి రాసి పంపించినట్లయితే మన యొక్క దేవాలయంలో లక్ష నర్మదా శివలింగేశ్వర స్వామి వారికి ద్వాదశ శివలింగేశ్వర స్వామి కాళభైర స్వామి వారికి అభిషేకం చేయించి హోమ కార్యక్రమాలు చేసి మీకు ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం దలుచుతుంది కనుక ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ని సంప్రదించగలరు అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయం ఏ వృత్తి చేస్తారో రాసి వాట్సప్లో మీరు పంపించగలిగినట్లయితే సంపూర్ణ వంద సంవత్సరాల జాతకం రాసి పంపించి సవివరంగా మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయో మీకు వివరించడం జరుగుతుంది అలాగనే మీకు డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ యొక్క రాశిని తెలియజేస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది వాట్సాప్ ద్వారా కానీ ఫోన్ కాళ్ళ ద్వారా కానీ అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగనే చాలామందికి వాస్తు జ్యోతిష్యం నేర్చుకోవాలి అనేటువంటి ఆసక్తి చాలామందికి ఉంటుంది మన యొక్క దేవాలయంలో మీకు ఆన్లైన్ ద్వారా లేక ఆఫ్లైన్ ద్వారా వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించబడడం జరుగుతుంది అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన చేయాలి అనుకుంటూ ఉంటారు వీరికి మంత్రోపదేశం ఎక్కడ ఇస్తారో అని చెప్పి అనేక మంది ఒకరినొకరు అడుగుతూ ఉంటారు మన యొక్క దేవాలయంలో స్వర్ణాకర్షణ కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో మనకు రాసులు పన్నెండు లగ్నాలు పన్నెండు అలాగనే మాసాలు పన్నెండుకు భైరవ స్వరూపాలు కూడా పన్నెండు కనుక మీకు పన్నెండు కాళభైరవ స్వామి యొక్క మంత్రాలను ఉపదేశిస్తూ మీకు సాధన చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతుంది అలాగనే కాళభైరవ మంత్ర సాధనం చేయడం వల్ల ఉపయోగాలు ఫలితాలు ఏమిటయ్యా అనగా మనం వ్యక్తిగతంగా ఏదైతే విద్య ఎందు ఉద్యోగం ఏందు వ్యాపారం ఎందు శత్రువుల నుంచి నరదృష్టి నుంచి తాంత్రిక దోషాల నుంచి ప్రయోగ దోషాల నుంచి మనకు మనమే విముక్తి కల్పించుకొని చేయించే ఒక మహోన్నతమైనటువంటి అక్షర యజ్ఞం అని చెప్పి గమనించగలగాలి అంటే మనకు అక్షరాలతో అంటే భగవంతుడి యొక్క మూల మంత్రాలను సాధన చేయడం వలన మనల్ని మనం కాపాడుకొని ప్రయత్నం చేయవచ్చు అలాగనే చాలామంది చెప్తుంటారు ఈ జీవితంలో నా నా కర్మ ఇంతే అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ కాళభైరవ మంత్ర సాధన చేయడం వలన మన యొక్క జీవితంలో మనము సత్కర్మ చేయవ సత్ఫలిత దుర్ దుష్కర్మ చేయవ దుష్ఫలిత అంటారు అంటే మంచి కార్యక్రమాలు చేసినప్పుడు మనం బాగున్నప్పుడు అవి బాగా ఉపయోగపడతాయి దుష్కర్మలు మనం తెలిసో తెలియకో కొన్ని చేస్తూ ఉంటాం మనకు గ్రహ గమనాలు అనుకూలంగా లేనప్పుడు ఆ పాపాలు మనకు చుట్టుకొని అనేక రకాలమైన రుణ సమస్యలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు అనేక సమస్యలతో మనం కొట్టి పెట్టాడుతూ ఉంటాం ఇలాంటి కాల సమయంలో కాళభైరవ స్వామి యొక్క మంత్ర సాధనం చేయడం వలన అలా కుదరలేనటువంటి పరిస్థితుల్లో మన యొక్క కర్మను కాళభైరవ స్వామి వారి దగ్గరికి అర్పింపజేసి పంచభూతాలలో ఆ యొక్క కర్మకు పిండ ప్రధానం పెట్టడం జరుగుతుందని చెప్పి మీరు గమనించగలగాలి ఇలాగా వీలైనంత వరకు మనం సొంతంగా కాళభైరవ సాధన చేద్దాం అలా చేసుకోలేని పక్షంలో ఉండబడినటువంటి వారందరికీ మీ కర్మకు పిండ ప్రధానం పెట్టి వాటిని అగ్నిలో జనంలో అస్తదిక్పాలకులకు శాంతిపరచడం జరుగుతూ ఉంటుంది అంటే మనము స్త్రీమాతకు పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది బిడ్డలు అని ఎలా చెప్తారో మనము గత జన్మలో చేసినటువంటి కర్మను దానము చేసేటువంటి ప్రక్రియ మనకు దేవాలయంలో జరుగుతూ ఉంటుంది కనుక మనం కర్మకు దానం చేసి ఆ ఆ దానం చేసినటువంటి కర్మను పిండ ప్రదానం ద్వారా తొలగింప చేసుకుని స్వచ్ఛమైనటువంటి ప్రకృతితో మమేకమైన జీవనాన్ని పొందడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంటుంది అలాగనే చాలామంది వారి వ్యక్తిగత జాతకంలో నూతన గృహం కొనుక్కోవాలి లేకుండా నూతనమైన స్థలాన్ని ఇంటి స్థలాన్ని కొనాలి వ్యవసాయ క్షేత్రాలను కొనాలి అనుకుంటూ ఉంటారు కొందరు పూర్వపు ఆస్తులను అమ్మి కొత్త ప్రాంతాల్లో కొనాలి అనుకుంటూ ఉంటారు కానీ దీన్ని అమ్మలేకపోతుంటారు కొందరు కొత్త స్థలాన్ని కొనుక్కోలేకపోతుంటారు వీళ్ళందరికీ ఏమిటయ్యా అనగా మన స్వామి వారికి అభిషేకం చేసిన జలాన్ని మీకు అందజేయడం జరుగుతుంది ఈ జలాన్ని ఆ ఇంటి స్థలంలో ప్రోక్షణ చేయడం వలన స్వామికి ఆస్తిలో కలిగిన స్థలం అమ్మడం కానీ కోనడం కానీ జరుగుతుందని చెప్పి గమనించాలి అలాంటి అభిషేకం జలం కావాలి అన్నవారు ఈ కింది నెమ్మను సంప్రదించి ఆ అద్భుతమైన జలాన్ని స్వీకరించగలరు అందరికీ స్వామివారి కాశీస్సులు ఉండాలని కోరుకుందాం ఆశీర్వదించమని ప్రార్థన చేద్దాం ఆశీర్వదిద్దాం గణ్వా గణపతి కవింక వేణాపవస్ ఆడ జ్యేష్ఠం బ్రహ్మణి శ్రీ మహాగణాధిపత శతమా పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి తిష్టతితి ధనం ధాన్యం వహపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయ జనాఖినోవకా సమస్త సుఖినోవ కాళభైరవ దేవతర్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే ఆల్ అనేటువంటి బటన్ ప్రెస్ చేయండి గంట సింబల్ కూడా ప్రెస్ చేయండి ఇంకొను స్వామివారి యొక్క ఆశీస్సులు అదనంగా ఉచితంగా కావాలి అన్నట్లయితే ఈ వీడియోను భగవత్ మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు పొందండి హిందూ ధర్మాన్ని కాపాడండి